హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. కంప్యూటర్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్లేస్ని స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలని అడిగి చాలామంది నాకు క్వశ్చన్స్ రూపంలో కామెంట్లో తెలియజేస్తున్నారు. అండ్ ఈ స్క్రీన్ షాట్ తీసే ప్రొసీజర్ కంప్యూటర్లో రెండు రకాలుగా ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించకుండా ఎలా చేయాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముందుగా కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దాని సో అవసరమైన చోట దాన్ని ఉపయోగించాలనుకుంటే ఆ భాగాన్ని మనం ఎలా తీసుకోవాలి అని చాలా మంది డౌట్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు రెండు రకాలుగా ఎలా తీసుకోవాలనేది నేను చెప్తున్నాను, కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్ పైన కొంత మన ఛానల్ మెయిన్ పేజ్ చూపిస్తున్నాను కదా, ఇందులో కొంత భాగాన్ని నాకు ఉపయోగించాలనుకుంటున్నాను, కాబట్టి నేను దాన్ని ఎలా స్క్రీన్ షాట్ రూపంలో తీసుకోవాలనేది ఈ మీరు రెండు రకాల పద్ధతులు మీరు చూడవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం స్క్రీన్ షాట్ అనే ఆప్షన్, మనకి కీబోర్డ్లో ఒక బటన్ ఉంటుంది దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీబోర్డ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడో దగ్గర రైట్ సైడ్లో ప్రింట్ స్క్రీన్ అని ఉంటుంది, PRTSCR అని ఉంటుంది. సో ఆ బటన్ కనుక ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేయండి లేదా ఇంకేదైనా ప్రోగ్రామ్లో, సో నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను, ఇక్కడ కర్సర్ ప్లేస్ అయి ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఆ ప్లేస్ని నేను ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేశాను, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడైతే ఆ స్క్రీన్ నాకు అవసరమో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ బటన్ కనుక ప్రెస్ చేసాము అనుకోండి, సో డైరెక్ట్గా ఆ పేజ్ అనేది మనకి ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. చూసారు కదా, ఇందులో ఏ భాగం అయితే అవసరమో ఆ భాగాన్ని మనం ఉపయోగించుకుంటున్న ప్రోగ్రామ్ ద్వారా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉపయోగిస్తుంది ఎంఎస్ వర్డ్, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి అంటే పిక్చర్ పైన క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి అందులో క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రాప్ అనే బటన్ పైన క్లిక్ చేసి క్రాప్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను నాకు కావాల్సిన భాగం ఏదైతే ఉందో దాన్ని నేను ఇలా క్రాప్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా. అలాగే కింద నుండి కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు, మనకి ఎంత ఏరియా అయితే అవసరమో ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇప్పుడు నేను బయట కనుక క్లిక్ చేస్తే పిక్చర్లో నాకు కావాల్సిన ఏరియాని మనం క్రాప్ చేసుకున్నాం అనమాట. ఓకే, అర్థమైంది కదా బ్రదర్. మెథడ్ వన్లో మీరు స్క్రీన్ షాట్ అనేది కీబోర్డ్ ద్వారా తీసుకోవటం. అట్ ది సేమ్ టైం మనం విండోస్ 7 కానీ 8 కానీ అండ్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మనకు ఒక బెస్ట్ టూల్ అవైలబిలిటీ అవుతుంది, అదేంటంటే స్నిప్పింగ్ టూల్. సో ఇది ఎందుకు అంటే మనం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ అందులో ఇక చూడండి, అది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి లేదా సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసి ఇక్కడ స్నిప్పింగ్ SNIPPING అని మనం టైప్ చేసినా ఓకే, లేకపోతే మొదట రెండు మూడు అక్షరాలు టైప్ చేస్తే ఆటోమేటిక్గా పైన సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో ఈ విధంగా స్మాల్ డైలాగ్ బాక్స్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది, ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. అయితే స్నిప్పింగ్ టూల్కి స్క్రీన్ షాట్ కీబోర్డ్లు తీసుకునే దానికి తేడా ఏంటో చూడండి. స్క్రీన్ షాట్ కీబోర్డ్లో తీసుకున్నట్లయితే ఎక్కడైతే పేస్ట్ చేశారో మొత్తం ఆ ఏరియా అంతా కూడా స్క్రీన్ షాట్, అంటే డెస్క్టాప్ మీద ఉన్న ఏరియా అంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని అక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా నాకు పర్టికులర్ ఏరియా మాత్రమే కావాలి, అది స్క్రీన్ షాట్లో తీసుకునేటప్పుడు మాత్రమే కావాలి అనుకుంటే ఈ స్నిప్పింగ్ టూల్లో అవుతుంది. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా, మీకు మొత్తం ఫుల్ స్క్రీన్ ఒకటంతా అవుతున్నట్టు చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేయండి మోడ్ అనే ఆప్షన్ చూసారా, ఇందులో మోడ్ ఆప్షన్లో ఫ్రీ ఫ్రమ్ స్నిప్, రెక్టాంగులర్ స్నిప్, విండో స్నిప్ అండ్ ఫుల్ స్క్రీన్ స్నిప్ అని ఉంది. ఇప్పుడు నేను రెక్టాంగులర్ స్నిప్ అని సెలెక్ట్ చేశాను, అప్పుడు ఏమవుతుందంటే మీకు మౌస్ పాయింటర్ ఒక ప్లస్ సింబల్లో మారుతుంది. అప్పుడు మీకు ఏ ఏరియా అయితే కావాలో ఆ ఏరియాని ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మొత్తం పర్టికులర్ ఏరియా అంతా కూడా చూడండి స్క్రీన్ షాట్ తీసుకుని ఒక కొత్త విండోలో ఓపెన్ అయిపోయింది. దీన్ని మనం ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ బటన్ పైన క్లిక్ చేసి, సేవ్ యాజ్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేయాలి. నేను డెస్క్టాప్ని సేవ్ చేస్తున్నాను అండ్ క్యాప్చర్ అనే పేరుతో ఉంది, అది దాన్ని ఉంచేస్తున్నాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేశా. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం, మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీద చూద్దాం. చూసారా, ఇక్కడ క్యాప్చర్ అన్న ఫైల్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. మనకి ఏదైతే ఏరియా స్క్రీన్ షాట్ తీసామో ఆ పిక్చర్ అనేది మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరొకసారి చూద్దాం, చూడండి స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి.
అందులో స్నిప్పింగ్ అని టైప్ చేసి ఓకే దానిపైన క్లిక్ చేసి ఓకే చేయండి, లేదా ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఆప్షన్లో ఇక్కడ మనం రైట్ సైడ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇందులో డిఫరెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెక్టాంగులర్ అంటే మీరు పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు రెక్టాంగులర్ షేప్లో. అందులో క్లిక్ చేసి ఫ్రీ ఫ్రమ్ సెలెక్షన్ అంటే ఇప్పుడు మీరు మౌస్ పాయింటర్తో చూడండి మీకు ఓన్గా మీరు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను సెలెక్ట్ చేశాను, ఆ విధంగా సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ మోడ్స్లో చూసుకున్నట్లయితే విండో స్నిప్ అంటే మొత్తం విండో అక్కడ సెలెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మోడ్లో ఫుల్ స్క్రీన్ స్నిప్ అంటే మొత్తం డెస్క్టాప్ స్క్రీన్ ఎంత అయితే ఉందో అంత మనకి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ తీయబడింది. దాని తర్వాత మనం ఈ స్నిప్పింగ్ టూల్లో డిఫరెంట్ ఇంకా టూల్స్ కూడా అవైలబిలిటీ అవుతుంది. అదేంటంటే పెన్ టూల్. సో ఇక్కడ క్లిక్ చేసి మనం రెడ్ కానీ బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ పెన్తో మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం అండ్ హైలైటింగ్ టూల్ ఉంచుకోండి, ఎక్కడైనా మనం హైలైట్ చేయాలంటే ఆ లెటర్స్ అన్నింటినీ కూడా ఇలా హైలైట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం ఎరేజర్ కూడా మనకు ఉంది. ఇవన్నీ ఎడిట్ చేసి మనం ఫైనల్గా ఫైల్ మెనూ బటన్ క్లిక్ చేసి సేవ్ అజ్ బటన్ పైన క్లిక్ చేసి ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ స్క్రీన్ షాట్ని ఆ ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసి అండ్ నేమ్ ఇచ్చేసి క్యాప్చర్ 2 అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేసి మనం స్క్రీన్ పైన చూస్తే క్యాప్చర్ 2 పైన డబుల్ క్లిక్ ఇస్తే చూడండి ఆ ఏరియా అంతా కూడా క్యాప్చర్ అనేట్టు చూపిస్తుంది. ఈ విధంగా మనం కంప్యూటర్లో స్క్రీన్ షాట్ అనేది రెండు రకాలుగా తీసుకోవచ్చు. మీకు ఆ డౌట్స్ క్లారిఫై అయ్యింది అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.